చెప్పాను, నంది కొట్కూరులో నా ఇంటి పేరుంది, 500 గడపలున్న కొణిదెల గ్రామం గల పేరు గలవాణ్ణి. రాయలసీమ గ్రామం నా ఇంటి పేరు. నేను మర్చిపోను, నాకు ఆ కృతజ్ఞత ఉంది. నేను మీకు అండగా ఉంటాను. ఏ ఒక్కరు చేయనంతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో లేదో నాకు తెలియదు. రాయలసీమకి ఆయన కుప్పానికి కూడా సరిగ్గా చేయలేదు అంటా ఉంటారు చాలా మంది. ఎందుకంటే కుప్పం అభివృద్ధి పేపర్లో రాదు. కుప్పం అభివృద్ధి అని చెప్తా ఉంటారు. వెళ్ళి చూస్తే ఒక్క న్యూస్ కుప్పం న్యూస్ గురించి బయటికి రాదు. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ రావాలి అంటే మొన్న చెప్పాను రైల్వే కోడూరులో 100 కోట్లు రాయలసీమకు వచ్చిన పేరు, 100 కోట్లు తినే నాయకులు తెలుగుదేశం నాయకులు మన ముఖ్యమంత్రి గారు ఇన్ని 100 కోట్లు తిన్నారని చెప్పి వైసీపీ నాయకులు వీళ్ళెవ్వరూ కూడా ఇన్ని ఉద్యోగాలు కావాలి రాయలసీమ యువతకి. రాయలసీమ యువతకి వలస లాగాలి. ఇంతమంది చదువులు చదువుకుంటున్నారు, పరిశ్రమలు రావాలి. మీరు ఏదో అనంతపురంలో ఒక కియా ఫ్యాక్టరీ పెట్టి వచ్చేసిందని మీ సంకలు గుద్దుకుంటే ఎట్లా? మరి ఇంత ఒకవైపు చూస్తే అహోబిలం దగ్గర నుంచి ఇన్ని గొప్ప ధార్మిక కేంద్రాలు ఉన్నాయి, ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి. బోల్డ్ రిలీజియస్ టూరిజం చేయొచ్చు, బోల్డ్ని వేల ఉద్యోగాలు తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ చూసి కూడా ఒకవైపు ఫ్లోరికల్చర్ పెట్టచ్చు, అగ్రికల్చర్లో సరికొత్త విధి విధానాలు తీసుకురావచ్చు. ఇవన్నీ ఎంతో ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే ఉన్నాయి. నేను అందుకనే చెప్తా ఉన్నాను మీ అందరికీ, ముఖ్యంగా రాయలసీమ అనగానే 100 కోట్లు తినే నాయకులు కనిపించారు, కానీ 100 ఉద్యోగాలు ఇచ్చే నాయకులు జనసేన అదే. మీకు తీసుకొస్తాను 100 ఉద్యోగాలు కూడా తెలంగాణ నాయకుల్లాగా నేను ఉట్టి మాటలు మాట్లాడను, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. దాదాపు మేము ఒక మేనిఫెస్టో చేస్తున్నప్పుడు దాదాపు 10,000 ఉద్యోగాలే రిలీజియస్ టూరిజం మీద మన అంటే రాయలసీమ సంబంధించి 10,000 ఉద్యోగాలు వచ్చే ఒక పథకాన్ని తీసుకొస్తున్నాం మేము. అలాగే రాయలసీమకి ఫ్లోరికల్చర్ ఎక్కువ ఉంది, ఐటీ పరిశ్రమలు రావాల్సి ఉంది. ఒకవైపు మెడ్రాస్ దగ్గర మనకి, చెన్నై దగ్గర, బెంగళూరు దగ్గర ఇది ఒక ఐటీ కారిడార్లా కావాలి, ఇక్కడ ఐటీ హబ్ లాగా రావాలి. ఇక్కడ